अयिते इक्कडिकि वच्चेटप्पुडु चौटुप्पल मीदकि वेल्लि वच्चाम नेनु वीरभद्रं गारु सांबशिवरावु गारु कारुलो माट्लाडुकुंटू मन कर्णे प्रभाकर् गारु बूरु नरसय्य गौड् गारु अंदरं कलिसि वच्चाम वस्तुंटे मध्यलो पुट्टपाक अने ऊर्लो ఒక 5 నిమిషాలు ఆగినం పుట్టపాకలో అక్కడ ఆగితే అక్కడ రోడ్ పక్కకు ఒక పెద్దమ్మ కూసని కనబడ్డది ఆ పెద్దమ్మ మా కండువాలు జెండాలు ఇవన్నీ చూసి గుర్తుపట్టింది దగ్గరికి వచ్చింది మెల్లగా మెల్లగా నడుచుకుంటా దగ్గరికి వచ్చింది అవు కొడక కేసీఆర్ బాగున్నాడా అన్నది నాయన బాగున్నాడా అన్నది బ్రహ్మాండంగా ఉన్నాడు ఆయనకి ఏమైంది బ్రహ్మాండంగా ఉన్నాడు మీ అందరి దీవెనతోని వందేళ్ళు బ్రహ్మాండంగా ఉంటాడు ఆయనకి మంచుకున్నాడని చెప్పిన నువ్వెట్లున్నావు తల్లి అన్న నేను బాగానే ఉన్నా కొడక కొద్దిగా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్నాయి గానీ ఇక మిగతా అంతా బాగానే ఉన్నది అన్నది అయితే మరి ఆడిపోతున్నావు అన్నది నామినేషన్ కోతున్నమ్మా అందరం కలిసి ప్రభాకర్ రెడ్డిని గెలిపించేందుకు మునుగోడు ప్రజల ఆశీర్వాదం అడిగేందుకు పోతున్న ర్యాలీ పెట్టిన్రు మనోళ్ళు పోతున్నా అంటే మంచిగా పోయిరా తప్పకుండా గెలుస్తారు గానీ ఒక ముచ్చట చెప్పు అక్కడ ఉండే ఆడబిడ్డలకు అక్కడ ఉండే అన్నదమ్ములకు ఒక ముచ్చట చెప్పు అన్నది ఏం చెప్పాలి తల్లి అంటే ఏం లేదు కొడక ఈ రోజు మరి తెలంగాణ రాకమునుపు పరిస్థితి వేరే ఉండే గాని ఈ రోజు నా ఇంట్లో నా కోడల పిల్ల ఉన్నది ఆ కోడల పిల్ల మాత్రం నన్ను బాగా మర్యాదగా చూసుకుంటుంది బిడ్డ అన్నది ఎందుకవ్వా అంటే తెల్లార లేవగానే అడుగుతుంది అత్తమ్మా కాఫీ తాగుతావా ఛాయ్ తాగుతావా అంటుంది గోలీలు టైం కేసుకుంటున్నావా అంటున్నది నాకు బాగా మర్యాద ఇస్తున్నది ఈ మర్యాదకు కారణం నా పెద్ద కొడుకు కేసీఆర్ అని చెప్పు కొడక అందరికి అని చెప్పింది పేదింటి పెద్దమ్మ యాదమ్మ చెప్పిన మాట ఇది నేను అడిగిన మరి యాదమ్మ మరి కేసీఆర్ ఏమో నీకు కొంత సాయం చేసిండు మరి మోడీ ఏం చేసిండు చెప్పరాదు యాదమ్మ అన్న అంటే ఆయన ఒకటే చెప్పింది కొడక నాకు 200 రూపాయల పెన్షన్ వచ్చేది కేసీఆర్ గారు 10 రెట్లు పెంచి 2000 రూపాయలు ఇస్తున్నాడు మోడీ గారు కూడా ఒక పని చేసిండు కొడక ఏమిటిది అంటే 22 కోట్ల ఆస్తులున్న రాజగోపాల్ రెడ్డికి 10 రెట్లు పెంచి 222 కోట్లు మాత్రం చేసిండు రాజగోపాల్ రెడ్డిది కేసీఆర్ ఏమో నాలంటి పేదోళ్ళను పెద్దోళ్ళను చేస్తున్నాడు మోడీ గారేమో పెద్దోళ్ళను ఇంకా పెద్దోళ్ళను చేస్తున్నాడు రాజగోపాల్ రెడ్డిని ధనవంతుని చేసి మొత్తానికి నల్లగొండ జిల్లాకేదో ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నాడు చెప్పమని చెప్పింది ఇంకొక మాట అడిగినా నేను ఇంకొక మాట అడిగినా అమ్మా మరి మంచినీళ్ళు వస్తున్నాయా అని అడిగినా ఆమె ఒకటే మాట చెప్పింది కొడుక ఒకనాడు మునుగోడు నియోజకవర్గం అంటే మరిగూడెం అంటే మా మునుగోడు అంటే మా చెండూరు అంటే మా గట్టుప్పల్ అంటే ఆనాడు పిల్లని చెత్తందుకు ఆలోచించేది ఊళ్ళో నీళ్ళు వస్తున్నాయా లేవా అని అడిగేది మా ఆడపిల్లని ఇస్తున్నాం మరి భద్రంగా చూసుకోవాలని చెప్పి నీళ్ళ కోసం ఆలోచన చేసేది ఒకనాడు నా కొడుకు హైదరాబాద్కి వెళ్ళి వస్తుంటే ఎల్బీ నగర్లో 50 లీటర్ల నీళ్ళ డబ్బా పట్టుకొచ్చేది వారం రోజులు భద్రంగా కాపాడుకునే దాన్ని ఇప్పుడు ఆ బాధ లేదు ఇంటింటికి నల్లా ఉంది ఆ నల్లలో బ్రహ్మాండమైన నీళ్ళు వస్తున్నాయి కేసీఆర్ పుణ్యమా అని చెప్పి ఫ్లోరోసిస్ పీడబోయింది మా ప్రాంతానికి నడుములు వంకరపోయి బొక్కల్లో మూలుగా చచ్చిపోయి పిల్లలకు విషం లాంటి నీళ్లు ఇయ్యలేక పిల్లలకు విషం లాంటి తిండి పెట్టలేక ఇంకో మార్గం లేక 1.5-2 లక్షల మంది మా నల్లగొండ జిల్లాలో జీవత్సవాలుగా మారిపోయినాం కానీ ఈరోజు ఆ పరిస్థితిని మార్చిన నాయకుడు మా మీద ప్రేమతో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మాకు న్యాయం చేసిన నాయకుడు చౌటుప్పల్లోనే మిషన్ భగీరథ పేరు పైన ఒక బ్రహ్మాండమైన పైలాన్ కట్టి స్వయంగా అక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిన నాయకుడు కేసీఆర్ అన్న మాట మీకు చెప్పమన్నది దయచేసి ఒక మాట నేను మీకు విజ్ఞప్తి చేసేది కేసీఆర్ గారికి మిషన్ భగీరథ కష్టం తెలుసు మునుగోడు కష్టం తెలుసు మీ గోడు ఆయన ఈరోజు వినలేదు 2006లో 32 మండలాలు నల్లగొండ జిల్లాలో తిరుగుతూ ఆయననే స్వయంగా పాట రాసిండు చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడు బండ నీ దొక్కమెట్ల తీరాల నల్లగొండ అని చెప్పి ఆనాడు 32 మండలాలు మొత్తం ఆనాడు తిరిగి శివన్నగూడెం అనే ఊరిలో పండుకొని ఆ రోజు ఇక్కడ ఉండే ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులైన పిల్లలకి కుటుంబాలకి ఆడపిడ్డలకి ముఖ్యంగా ఒక మాట ఇచ్చిండు ఆ రోజు తెలంగాణ వస్తుంది ఇప్పుడున్నోళ్ళు పట్టించుకుంటలేరు ఇదే జిల్లాకెళ్ళి తాగునీటి మంత్రి జానారెడ్డి అయిండు సాగునీటి మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అయిండు కానీ ఏ ఒక్కరు కూడా ఒక్క పని చేస్తలేరు తెలంగాణ వస్తుంది వచ్చినాక తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం ఉంటే టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే
మీ గోడు తీర్చే బాధ నాది బాధ్యత నాది అనే మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్న నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా।